హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిజెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, ఎవరైతే సిపిజెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మనకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ఆల్రెడీ మన యొక్క సిపిజెట్ కన్వీనర్ వాళ్ళు స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ స్కెడ్యూల్ ప్రకారం ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి పోతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీకు సంబంధించి ఏ రోజులో ఏ ఎగ్జామ్ జరుగుతుంది అనేది సో మనకు ఆల్రెడీ డీటెయిల్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయినా, సో లేదా మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఫాలో అయినా కూడా మీరు ఫర్దర్ అప్డేట్స్ అయితే రీచ్ అవ్వచ్చు. సో జస్ట్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కెడ్యూల్ పైన క్లిక్ చేయగానే, సో ఈ విధంగా మనకు సంబంధించి ఎగ్జామ్ టోటల్గా ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా మీకు సంబంధించిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్కి సంబంధించి అప్డేట్స్ మేము ఇవ్వడం జరిగింది, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కెడ్యూల్ ప్రకారం మనకు ప్రతిరోజు ఏంటి అంటే, సో 3 సెషన్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఏ రోజులో ఎగ్జామ్ ఉంది, ఏ సెషన్లో ఎగ్జామ్ ఉంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ ఇచ్చారు, తర్వాత డేట్ అనేది ఇచ్చారు, తర్వాత స్కెడ్యూల్లో భాగంగా మనకు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, ఇలా 3 సెషన్స్ అయితే ఇచ్చారు. సో మనకు ఫస్ట్ సెషన్లో వచ్చేసి 9:30 AM నుంచి 11 AM వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో 1 hour 30 minutes, సో 9:30 నుంచి 10:30, 10:30 నుంచి 11, సో మనకి ఇక్కడ సో 1 hour 30 minutes డ్యూరేషన్ అయితే మనకి ఎగ్జామ్ రాయడానికి అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి 1 PM నుంచి 2:30 PM, సో ఇక్కడ కూడా 1 hour 30 minutes అయితే డ్యూరేషన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ మనకు టోటల్గా అయితే. సో ఈ సెషన్ ప్రకారం 6th రోజులో మనకు వచ్చేసి అంటే 6th July 2024లో ఎంఏ ఎకనామిక్స్ అనేది ఫస్ట్ సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఎంఏ తెలుగు అనేది సెకండ్ సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ సెషన్లో వచ్చేసి మనకు 2 సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇఫ్ మీరు ఎంఎస్సీ సైకాలజీ అప్లై చేసిన, ఎంఎస్సీ డేటా సైన్స్కి అప్లై చేసిన మీరు ఈ సెషన్లో అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సేమ్ ఇంకొక డేట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 7th July 2024లో ఎంఏ జర్నలిజం సంబంధించి, మాస్ కమ్యూనికేషన్ సంబంధించి, సో మనకు మార్నింగ్ సెషన్ దట్ ఈస్ 9:30 AM నుంచి 11 AM అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి సో ఎవరైతే ఎడ్యుకేషన్ కోర్సెస్ అప్లై చేసిన వారు ఉన్నారో, సో మీరు దట్ ఈస్ ఎంఎడ్ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ మీరు అప్లై చేసినట్టయితే, సో ఇది వచ్చేసి మనకు 1 PM నుంచి 2:30 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రజెంట్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాము. లైక్ ఎంఈడీ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా ఆలోచించి చేయాలనేది, సో ఆల్రెడీ మేము సెషన్స్ అనేది స్టార్ట్ చేసాము. ఆ వీడియోస్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము, ఆ వీడియో చూస్తూ మీరు సో ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ టూరిజంకి సంబంధించి కానీ, సో ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి, సో మనకి ఇది 4:30 నుంచి 6 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు, అది 7th రోజు కండక్ట్ చేస్తున్నారు. ఇలా మీరు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి సో ఏ సబ్జెక్ట్ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ తెలుసుకొని మీరు ఆ డేట్స్ ప్రకారం ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ యొక్క స్కెడ్యూల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ రోజులో ఎగ్జామ్ ఉందనేది ప్లాన్ చేసుకోండి. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఎగ్జామ్స్కి, సో మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ అయితే చేసి ఉంటారు. సో ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది గ్యాదర్ చేసుకోవడం, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మ్యాక్సిమం ఆఫ్ ది సిపి గేట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్, సో మీరు ఒక 3 to 4 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. అంటే సో 2018లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, 19లో ఎలా ఉంది, 20లో ఎలా ఉంది, 21లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, అండ్ 23లో ఎలా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ అనేది ఈ స్టేజెస్కి సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు 24లో ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం అప్డేట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది దట్ ఈస్ సిపి గేట్ కండక్ట్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది 2018 నుంచి టిల్ 2023 వరకు, సో ప్రతి ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేదా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రతి సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్నైనా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో గత 3 ఇయర్స్గా మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందిస్తాము. సో మీరు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి.
సో ఇది మనకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆఫీషియల్ స్కెడ్యూల్ అయితే. సో మనకు 6th జులై 2024 నుంచి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ పేపర్ వచ్చేసి మనకు 15th జులై 2024లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సిపి గేట్ అనేది ఎస్పెషల్లీ మనకు ఆన్లైన్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు కంప్యూటర్ పైన టచ్ లేనట్టయితే సో ఆల్రెడీ మేము మాక్ టెస్ట్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి అండ్ మాక్ టెస్ట్లో ఆన్సర్ చేసేటప్పుడు సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్ చూస్తూ మీరు రెడీ అవ్వచ్చు, లేదా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, డైరెక్ట్గా త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు ఆ ఒక మాక్ టెస్ట్కి అటెండ్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది, దట్ ఈస్ మీరు ఆన్లైన్లో సిపి మోడ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. అండ్ అదేవిధంగా ఈ యొక్క సిపి గేట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన యూనివర్సిటీ వైజ్ కాలేజెస్ లిస్ట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు. సో మీ కోర్సు యొక్క ఫీ ఎంత ఉంటుంది, సో ఎక్కడెక్కడ మీ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు అనేవి టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ఏ కాలేజెస్లో ఏ కోర్సు ఉన్నాయి, సో దానికి ఫర్ ఇయర్ ఫీ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ సో ఈ కోర్సెస్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాము, సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే పూర్తి వివరాల కోసం ఆ వీడియో చూడండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.